కాలిలో కేవలం రెండు శ్వాసల్లో ఆర్థిక లేకపోతే సరిపోతుంది. ఎన్ని? టూ. అది మనకు తెలియకపోవడం వల్ల ఏం చేస్తున్నాం? తింటున్నాం, చదువుతున్నారు, ఇంటికి వెళ్తున్నారు, పడుకుంటున్నారు, అయిపోయింది కదా. అది కాకుండా మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా గ్రీన్ ఆర్మీ అనే పేరుతో ట్రైనింగ్ ఇచ్చి ఆ గ్రీన్ ఆర్మీ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఒక సైనికుల్లో తయారు చేసి ఎక్కడైనా తుఫాన్లు వచ్చేటప్పుడు వాళ్ళని రక్షించడానికి కానీ తుఫాన్ల తర్వాత వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందించడం కానీ నిరంతరంగా పచ్చని చెట్లు పెంచడానికి కానీ ఇట్లా చాలా రకాల కార్యక్రమాలు మీతో చేయాలి అనే ఆలోచనతో ఈ గ్రీన్ ఆర్మీ అనేది 2015లో ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కొన్ని చోట్ల ముందుకెళ్ళింది, కొన్ని చోట్ల ఆగింది. అయితే దానిని